మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సార్థ్యంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా దసరాకి రిలీజ్ కాబోతుంది. అయితే ఈ విషయం గాని తెలిస్తే అటు మెగా ఫ్యాన్సే కాదు ఇటు ఎవరైనా సరే రామ్ చరణ్ ని వేణుళ్ళ కొనియాడతారు. ఏమో విషయం అంటే ఈ సినిమాలో ఒక సాంగ్ ఉందిట, ఆ సాంగ్ లో చిరంజీవి అనే పేరు యాదృచ్ఛికంగా వస్తుందిట. అయితే వద్దు తీసేయండి అన్నట రామ్ చరణ్. దీనికి కారణం ఇది ఎక్కువగా ఉంటుంది, ఎవరైనా సరే అతిశయోక్తి అనుకుంటారు, అందువల్ల ఆ చిరంజీవి అనే పదాన్ని తీసేయండి అంటూ హుకుం జారీ చేశాట. చూడండి, ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని అంటున్నారు ఇప్పుడు ఫ్యాన్స్. యాదృచ్ఛికంగా అటువంటి పదాలు ఉండటం సహజం, కానీ కొంతమందికి నచ్చదేమో అని ఆయనే నొచ్చుకొని ఈ పదాన్ని తీసేయండి, వద్దు మరలా పాటను రచించండి అంటూ చెప్పేటప్పటికి గీత రచయితలు కూడా అదే విధంగా మార్పులు చేర్పులు చేశారట ఆ సాంగ్ లో. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఔరా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఔదార్యం అంటూ, కారణం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం ఇష్టం లేని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి అనే పేరుని ఆ పాటలోంచి తీసేశాడని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా సరే ఇది మాత్రం ఇంటర్నెట్ మరియు వెబ్ మీడియాలో సమాచారమే అని తెలుస్తుంది. ఏదేమైనా సరే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరొకసారి మెగా పవర్ స్టార్ నిరూపించుకున్నాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇక సైరా సినిమా రిలీజ్ అయి అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు క్రియేట్ చేయాలని మా బాక్సాఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది.